బల్లేకల్లు ప్రధానోపాధ్యాయులు డిహెచ్ వెంకటేష్ ఉపాధ్యాయ దినోత్సవం రోజున పదవీ విరమణ అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు డిహెచ్ వెంకటేష్ మాట్లాడుతూ, నాకు గురువు దైవం అన్నీ కూడా రాయచోటి రామయ్య గారు అని కొనియాడారు. ఉపాధ్యాయ వృత్తిలో ప్రధానోపాధ్యాయుల వృత్తిలో కొనసాగడానికి అవకాశం కల్పించిన నేను విద్య చెప్పిన విద్యార్థులకు, నా తోటి ఉపాధ్యాయులకు, నా తోటి ప్రధానోపాధ్యాయులకు, నా ఆత్మీయులకు, అలాగే అధికారులకు అందరికీ పదవీ విరమణ సందర్భంగా విచ్చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శివరాములు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవిశెట్టి ప్రకాష్, వివిధ గ్రామాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బేసిక్ నాలెడ్జ్ ఇంతవరకు చేసింది. నా గురువు అంటే నేను ఎలిమెంటరీ స్కూల్ చదవలేదు, డైరెక్ట్ ఎంకే స్కూల్ సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ క్లాస్ చేయండి. మా డాడీ గారి వల్ల నేను కొద్ది వరకు బేసిక్ నాలెడ్జ్ ఇంగ్లీష్ సంపాదించుకుని ఇంతమంటాను. మళ్ళీ రాజేంద్ర రామయ్య గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే కాదు, మన దేశ ప్రెసిడెంట్ గారు ఇక్కడ ఉన్నారు. ఆయన నిజంగా చెప్పాలంటే మంచి ఆర్గనైజర్. నేను ఆర్గనైజర్ కాదు, నేను తగ్గించుకుంటాం. నేను పిలిస్తే ఎవరు రారు, అన్నగారు పిలిస్తే చాలా మంది ఉంటారు. నేను ఓన్లీ సర్వీస్ పోటం, నాకు ఆర్గనైజింగ్ కెపాసిటీ లేని వల్ల నేను టీచర్స్ యూనియన్ లో నేను ప్రోగ్రెస్ లో రాలే. నేను ఒక సర్వీస్ పోటం. ఆర్గనైజింగ్ అంటే నాకు తెలియదు, కమాండింగ్ చేయడము, వార్నింగ్ ఇవ్వడం ఇవన్నీ నాకు తెలియదు. అయితే నేను ఒక ఇండివిజువల్ ఇండివిజువల్ నేను మెయింటైన్ చేసిన ఇదంతా కూడా కారణం రాజేంద్ర రామయ్య గారు. ఎందరో సెక్రటరీని చూసిన వ్యక్తి నేను. ఈ స్టేట్ లో